రాజకీయం అంటే ఒక్కొక్కసారి ఒక్క ప్రజాదరణ ఉంటే సరిపోదు గెలిచి తీరతాం అనే ఒక ధీమా ఉంటే సరిపోదు దాంతోపాటు అదృష్టం కూడా ఉండాలి అని అర్థమవుతుంది కొంతమంది రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాయి అయితే అటువంటి వాళ్ళు చాలా త్రుటిలో తప్పించుకుంటూ ఉంటారు విజయం నుంచి ఓటమి నుంచి కాదు విజయం నుంచి చాలా త్రుటిలో తప్పించుకుంటూ ఉంటారు తర్వాత వాళ్ళు ఎంత బాధపడినా అయ్యో ఇలా జరిగింది ఏంటి అని అనుకున్నా మళ్ళీ ఐదేళ్ల పాటు వేచి చూడాల్సిందే మళ్ళీ ఐదేళ్ళ తర్వాత శరా మామూలుగానే జరిగితే కనుక అటువంటి వాళ్ళని ఏమంటారు అంటే దురదృష్టవంతులు అంటారు రాజకీయ దురదృష్టవంతులు అంటారు అటువంటి వాళ్ళు చాలామందే ఉంటారంట అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కాకినాడకు చెందిన ఒక మాజీ ఎంపీ విషయంలో ఇప్పుడు ఆయన వైసీపీలో చేరతారు అనే ప్రచారం జరుగుతోంది ఇటువంటి నేపథ్యంలో ఆయన పో పోగొట్టుకున్న అదృష్టాన్ని ఇప్పుడు వైసీపీలోకి చేరి దక్కించుకోబోతున్నారు అనేది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సాధ్యమబోతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఆయనే చలమల శెట్టి సునీల్ ఈయన గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేసి కేవలం ముప్పై నాలుగు వేల ఓట్ల తేడాతో అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి పల్లవరాజు గారి చేతిలో ఓడిపోయారు ఇక ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో అయిపోవడం జగన్ కొత్తగా వైసీపీ పెట్టడం ఇమీడియట్గా ఆయన మళ్ళీ వైసీపీలోకి వచ్చేయడం అప్పట్లో ఇది జరిగిన పరిణామం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి కూడా కా కాకినాడ పార్లమెంట్ బరిలో దిగారు అప్పుడు కూడా ఆయన ఓటమిని చూడాల్సి వచ్చింది దాదాపు మూడు వేల ఓట్ల అతి స్వల్ప మెజార్టీతో టీడీపీ నుంచి పోటీ చేసిన తోట నరసింహం చేతిలో ఆయన ఓటం పాలయ్యారు సునీలు ఓడిపోయాక ఇంకా ఆయన ఏమనుకున్నారో కాస్తంత దూరంగా ఉన్నారు రాజకీయాలకు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు బయటకు వచ్చేసారు ఒక రకంగా అప్పుడు వేవ్ ఎలా ఉందో ఆయన తెలుసు వై వైసీపీ వేవ్ ఎలా ఉందో తెలుసు కానీ బయటకు వచ్చేసి వైసీపీ నుంచి టీడీపీ గుటికి చేరిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అయితే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరపున ఆయన పోటీ చేసి కేవలం ఇరవై ఐదు వేల ఓట్ల తేడాతో మళ్ళీ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది చలమల శెట్టి సునీల్ ఒకవేళ సునీల్ కనుక వైసీపీలో ఉండి ఉండుంటే చాలా సింపుల్గా గెలిచి ఉండేవారు అనే ప్రచారం అప్పట్లో జరిగింది కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదంట కొట్టిపారేశారు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీలోనే గెలిచి తీరాలనుకున్నారు కానీ మళ్ళీ ఆయన యథాతథంగా ఓటమిని చవి చూడాల్సి వచ్చింది ఓడిపోయాక చాలా రోజులు సైలెంట్గా ఉన్నారు చలమల శెట్టి సునీలు అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన ముందున్న ఒకే దారి ఇక వైసీపీ గూటికి వెళ్ళడమే అనే ఆలోచనలో ఉంటారని ఉన్నారంటే అందుకే వైసీపీలో చేరేందుకు ఇప్పుడు సిద్ధమవుతున్నారు చలమల్లి సెట్ సునీల్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చర్చలు జరిపారు అనేది రెండు వేల ఇరవై రెండులో రాజ్యసభ నుంచి ఖాళీ అవుతున్న ఒక స్థానం ఒకవేళ చలమలిశెట్టి సునీల్కి ఇచ్చే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అందుకే ఇప్పుడు ఆయన పార్టీలో చేరబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఒకవేళ అప్పుడేమన్నా పరిస్థితులు అనుకూలించకపోతే ఒకవేళ రాజ్యసభ స్థానం సునీల్కి ఇవ్వడం కుదరకపోతే వీళ్ళని బట్టి వేరే పదం ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఆ రకంగా అయినా ఆయన ఈసారి అదృష్టవంతుడు అవుతాడేమో ఆ పదవైనా దక్కించుకొని చూద్దామనేది కొంతమంది నేతల అభిప్రాయం అలా కాకుండా ఇన్నిసార్లు పార్టీ మారిన వ్యక్తికి మళ్ళీ పార్టీకి వస్తే వైసీపీలో చేరితే ఎలా రాజ్యసభ స్థానాన్ని కట్టబెడతారు అని పెదవి విరిచే నాయకులు కూడా లేకపోలేదు వైసీపీలో సో మొత్తానికి ఇప్పుడు శెట్టి సునీల్ చేరిక వైసీపీలో చేరిక వైసీపీకి కలిసి వస్తుందా ఆయనకే కలిసి వస్తుందా ఈ చేరికని స్వాగతించే ఎవరు వ్యతిరేకించే ఎవరు మొత్తానికి ఒక మాజీ ఎంపీ ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం అయితే జోరందుకుంది ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి